నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అవినాష్ రెడ్డి అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోయినట్లే అన్నట్లుగానే ఉంది 99%. సో ఈ అవినాష్ రెడ్డికి ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటో కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మళ్ళీ మాట్లాడుకుంటే, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కంప్లీట్గా ఒకసారి అవినాష్ రెడ్డికి ఏ విధంగా 360 డిగ్రీస్ వచ్చిందో చెప్పరా. యాక్చువల్గా అవినాష్ రెడ్డి ఎవరంటే వైఎస్ భాస్కర్ రెడ్డి వల్ల కొడుకు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరంటే భారతీ రెడ్డి వల్ల మేనమామ. సో ఆ రకంగా జగన్కి సొంత చిన్న అన్న అవుతాడు. కాబట్టి బాబాయ్ని చంపారు. వైఎస్ వివేకానంద రెడ్డి రాజారెడ్డి రెండవ కొడుకు. మొదటి కొడుకేమో రాజశేఖర్ రెడ్డి. సో ఇటువైపు బంధువే అటువైపు బంధువే జగన్కి అందరూ కూడా, అంటే హంతకులు అని ఆరోపిస్తున్న వాళ్ళు బంధువులే, హతుడు కూడా ఆయన సొంత చిన్నాన్నే. సో ఒక రకమైన జగన్ ఊహించని ఒక పెద్ద విసిఎస్ ప్రాబ్లం లెక్కిరుక్కున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటలకి హైదరాబాద్కి రమ్మని సిబిఐ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆయన బయలుదేరారు ఆల్రెడీ. ఆయన కొంతసేపట్లో చేరుకుంటారు హైదరాబాద్కి, విచారణ మొదలవుతుంది. అసలు అవినాష్ మామూలుగా ఏ హత్య జరిగినా కూడా ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక మెయిన్ పాయింట్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే మోటివ్ బిహైండ్ ద మర్డర్, హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది ప్రధానంగా మోటివ్ అంటారు. మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో భాస్కర్ రెడ్డికి ఇప్పుడు కొత్తగా చేర్చిన అవినాష్ రెడ్డి పేరు కూడా నిందితుల్లో చేర్చారు. మొన్నటి వరకు 5 మంది నిందితులు ఉండేవాళ్ళు ఈ కేసులో. తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని 6వ నిందితుడిగా చేర్చారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని 7వ నిందితుడిగా, 8వ నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరే కుట్ర చేసి ఈ మిగతా 6 మంది సహాయం తీసుకొని ఆయన్ని చంపినట్టుగా చెబుతున్నారు. అందులో 5 మంది హత్యలో పాల్గొన్నట్టుగా, 6వ వాడైన ఉదయ్ కుమార్ రెడ్డి హత్యకు సహాయం చేసినట్టు, తర్వాత క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసి ఆధారాలు లేకుండా క్లీన్ చేసి కుట్లవన్నీ వేసి, అంటే కుట్లవన్నీ ఎందుకు వేశారంటే వాళ్ళకి కూడా తెలుసు కదా కుట్లన్నీ వేస్తారే ఇబ్బంది అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు, పడిపోవడం వల్ల దెబ్బలు తగిలాయి కాబట్టి ప్రాథమిక చికిత్స చేశాము అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నది వెర్షన్. వాళ్ళ ఉద్దేశం అది, రక్తపు వాంతులైనాయి అందుకని బ్లడ్ అంతా ఉంది కింద అనేది వాళ్ళ ఒక కథనం అనుకున్నారు. ఆ కథనానికి సిఐ శివశంకర్ కూడా సహాయం చేశాడు వీళ్ళకి. అది ఫస్ట్ ఉన్నది. సిబిఐ వచ్చినాక వేరే నెరేటివ్ అంటారు, డెత్ మర్డర్ నెరేటివ్స్ అంటారు వీటిని. నెరేటివ్ అంటే కథనం. అట్లా ఒక నెరేటివ్స్ మారుతా వచ్చాయి కేసులో. ఫస్ట్ హార్ట్ అటాక్, రక్తపు విరోచనాలు అన్న నెరేటివ్ దగ్గర నుంచి ఇది హత్య అనేది మళ్ళీ సెకండ్ నెరేటివ్ వచ్చింది. ఈ హత్యను తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు అక్కడున్న రామనారాయణ రెడ్డి కలిసి చేశారు. నారాసుర చరిత్రాన్ని కూడా వేశారు. సో వాళ్ళకు మోటివ్ ఏంది అంటే ఈ హత్య చేసి జగన్ మీద పెడదామనేది వాళ్ళ ప్లాన్ అనేసి జగన్ చెప్పారు. ఆ తర్వాత సునీతారెడ్డి రంగంలోకి దిగి సిబిఐ ఎన్క్వైరీ ఇవన్నీ ఆమె డిమాండ్ చేయడం, అవన్నీ తర్వాత ఏం చేశారంటే ఇది సునీతారెడ్డి వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి కలిసి చేశారు అని చెప్పారు. వాళ్ళకు మోటివ్ ఏంటంటే ఒకటి ఆస్తుల పంపకంలో మోటివ్ అని చెప్పారు. ఎందుకంటే వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది, ముస్లిము, షహన్షా అని ఒక 10 ఏళ్ళ కొడుకున్నాడు. వాళ్ళకి ఆస్తులు అంత ఇచ్చేస్తున్నాడు కాబట్టి కూతురు అల్లుడే చంపారనేది చెప్పారు. తర్వాత ఇంకొక నెరేటివ్ వచ్చింది. ఆ నెరేటివ్ ఏంటంటే సునీల్ కుమార్ యాదవ్ వాళ్ళ మదరు సావిత్రమ్మని ఇతను లైంగికంగా వేధించాడు వివేకానంద రెడ్డి. దానివల్ల సునీల్ కుమార్ యాదవ్ తన ఫ్రెండ్స్ అయిన మిగతా నిందితులను తీసుకొని వెళ్ళి చంపాడు అనేది ఒక నెరేటివ్. ఈ నెరేటివ్స్ని ఏది కూడా సిబిఐ కన్విన్స్ కాల. సిబిఐకి ఉన్న ఏకైక నెరేటివ్ ఏమంటే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సహాయంతో మిగతా వాళ్ళని ఆర్గనైజ్ చేసి చంపారు. ఈ నిందితులకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. టేక్అవుట్, గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారా ఆ రోజు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తున్నది. అందుకనే వాళ్ళు అర్లీగా కూడా డెత్ ప్లేస్కి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయడం కూడా కారణం ఏంటంటే వాళ్ళకి ముందే నాలెడ్జ్ ఉందని.
ఇట్లాంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అయితే సిబిఐ మోటివ్ ఏంది అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇంకా మనకు బయటికి రాలా వీళ్ళిద్దరు ఎందుకు చంపారని. భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకళ్ళు చంపుంటే వాళ్ళిద్దరు చంపాల్సిన అవసరం ఏంది? అయితే బయట కథనాలు ఏమనిపిస్తున్నాయంటే అవినాష్ రెడ్డి ఎంపీ కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి వద్దు, ఉంటే నేను నిలబడాలి లేదా షర్మిలా ఉండాలని గట్టిగా వివేకానంద రెడ్డి అడ్డు తగిలాడని, అందుకనే ఈయన అడ్డుగా ఉంటే ఇబ్బంది అని ఆయన అడ్డు తొలగించుకోవాలనేది ఒక కథనం. రెండో కథనం ఏమంటే వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోయాడు, అప్పటి నుంచే వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి, ఆ గొడవలలో నుంచే వీళ్ళని తొలగించుకున్నారనేది రెండో కథనం. సిబిఐ ఇంకా మనకి బయటికి చెప్పలేదు వాటి ద మోటివ్ అనేది. రెండోది మొత్తం కుట్రను ఎలా చేశారు, ఇదంతా ఎప్పుడు బయటకు వస్తుందంటే ఛార్జ్షీట్లో బయటకు వస్తుంది, ఎందుకంటే ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇంకా భాస్కర్ రెడ్డిని విచారించాలని 10 రోజులు అడిగారు, అట్లాగే అవినాష్ రెడ్డిని కూడా రేపు అరెస్ట్ చేసినాక ఆయన్ని కూడా కస్టడీకి తీసుకుంటారు. వీళ్ళు కస్టడీకి తీసుకున్న తర్వాత ఫర్దర్గా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, కుట్ర ఇక్కడి వరకు ఆగిపోయిందా, ఫర్దర్గా హెడ్ క్వార్టర్స్ తాడేపల్లి హెడ్ క్వార్టర్స్ అంటే జగన్ గారు భారతి గారు దగ్గర ఒక వెళ్తుందా ఈ కుట్ర అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే భారతీ రెడ్డి గారి హాస్పిటల్లో పనిచేస్తున్న కాంపౌండర్ జయప్రకాష్ రెడ్డి వచ్చి ఇక్కడ కుట్లవన్నీ వేయడం, అతని కొడుకే ఉదయ్ కుమార్ రెడ్డి, ఇదంతా కూడా ఈ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది మొత్తానికి. ఇప్పుడు ఎన్క్వైరీ దీన్ని సిబిఐ ఇప్పుడు ఇంకా కొన్ని ఖాళీలను పూరించాల్సి ఉంది, ఆ ఖాళీలను పూరించడానికి కోసమే ఇప్పుడు అరెస్టులు చేస్తుంది. సో అరెస్టులు చేసి వీళ్ళని ప్రశ్నిస్తుంది. అది ఒక్కొక్కసారి ఏంటంటే కాన్ఫరంటేషన్ ఇంటరాగేషన్ రూపంలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు వీళ్ళని, నిందితుల్ని ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి కాన్ఫరంటేషన్ ఇంటరాగేషన్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను చెప్పినాడు ఇలా చెప్పినాడని ఇతన్ని అడిగాడు అనుకోండి వేరే అతను, అప్పుడు లేదు నేను అలా చెప్పలేదని తను చెప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా వీళ్ళు, ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇన్ని రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు కొత్తగా అరెస్టులు చేయ భాస్కర్ రెడ్డికి మిగతా వాళ్ళు ఏం చెప్పారు ఎలా తెలుస్తుంది? అందువల్ల సిబిఐ అలా కూడా అడిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది కోర్టులు పర్యవేక్షిస్తున్నాయి, దీన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది, పైగా ఇది సెలబ్రిటీ మర్డర్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం స్టేట్ అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇటువైపు నుంచి అడ్వకేట్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, సునీత గారు కూడా తన అడ్వకేట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, సునీత గారు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు. నిన్న ఈరోజు పత్రికలంతా కూడా సునీత గారిని ఆకాశానికి ఎత్తేశారు, పట్టు వదలని మహిళ ఆల్రెడీ ఆమె 50% సక్సెస్ అయింది అని, అంటే వైసీపీ వ్యతిరేక క్యాంప్ అన్నమాట. అట్లా ఇదేంటంటే పొలిటికల్గా దీన్ని తెలుగుదేశం మనకు మైలేజ్ ఉపయోగపడుతుందా అనేది తెలుగుదేశం ఆలోచిస్తుంది. జగన్ వైపు నుంచి నేను ముందు చాలాసార్లు నేను చెప్పాను ఈ కేసులో అవినాష్ రెడ్డిని జగన్ బలి చేసే అవకాశం ఉందని, ఎందుకంటే లాజికల్ ఎండ్కి పోకపోతే రేపు ప్రజల్లో జగన్కి ఇబ్బంది ఇది. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి చేశారనుకో జగన్కి ఏం ప్రాబ్లం ఉండదు, అక్కడ వరకు ఆగిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే జగన్ ప్రాబ్లం. అదర్వైజ్ ఏంటంటే లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన తన పని చేసుకు వెళ్ళింది, మాకు సంబంధం లేదు, అది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు మధ్య ప్రాబ్లమ్స్, వాళ్ళకి శిక్ష పడింది కదా, నేనేం అడ్డుకోలేదు కదా అని జగన్ రేపు ఆర్గ్యూ చేయొచ్చు. సో ఇది బేసిక్గా అవినాష్ రెడ్డికి బలయ్యే అవకాశం కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇప్పుడు సునీత టీడీపీలోకి చేరి అవినాష్ రెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అది కూడా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అది కూడా పుకార్లు వచ్చాయి తెలుగుదేశం టికెట్ ఇస్తారని కడపకి. ఎందుకంటే ఎట్లా సానుభూతి ఉంది ఇప్పుడు అక్కడ రాజకీయాలు ఎలా నడుస్తుందంటే వైనాట్ 175 అని జగన్ చెబుతున్నాడు, అంటే చంద్రబాబును కుప్పంలో ఓడిస్తాననేది జగన్ ప్రధానంగా చెబుతున్నాడు. దానికి రివర్స్గా పులివెందల్లో జగన్ ఓడించాలని తెలుగుదేశం శ్రేణులంతా కూడా అక్కడ మోహరిస్తున్నాయి. అందుకని ఇప్పుడు రేపు ఈ కేసుని ఉపయోగించుకొని కడపలో అవినాష్ రెడ్డికి బదులు సునీత గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అదే కదా, అప్పుడు ఏమవుతుందంటే అవినాష్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కొని రేపు శిక్ష పడితే ఆయన రాహుల్ గాంధీకి అయినట్టుగా ఈయనకు కూడా అనర్హత వేటు పడుతుంది, అప్పుడు అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేట్ అయితే మామూలు ఎన్నికల్లో భాగంగా అది కూడా వస్తుంది. సో ఏదేమైనా అక్కడ సునీతకి ఇస్తే సునీతని ఇప్పటి నుంచే
తెలుగుదేశం మీడియా హీరోయిన్ లాగా ఫోకస్ చేస్తుంది. అవును అదే. సో కాబట్టి రేపు అక్కడ ఆమెకు కూడా టికెట్. ఇట్లా సానుభూతి ఉన్న మహిళలు ఎవరిని చంద్రబాబు నాయుడు అయితే ఊరికి వదిలిపెట్టాడు, అసలు వదులుతాడు. అందుకని చెప్పేసి అదే ఖచ్చితంగా ఆల్రెడీ అది వచ్చింది. ఆమెకు కూడా రేపు ఇదంతా ఆమె చేసింది కాబట్టి రేపు ఆమెకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఆమెకు కూడా రాజకీయం అండ అవసరం, తెలుగుదేశం లాంటి ఒక పార్టీ అండ అవసరం. జగన్కి వ్యతిరేకంగా ఏ శక్తి ఉన్నా ఆ శక్తుల్ని చంద్రబాబు గారు వదిలిపెట్టరు, వాళ్ళని తన దీంట్లో కలుపుకునేదానికే ఆయన ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది పాలిటిక్స్, ఎవరైనా అట్లాగే ఉంటారు బేసిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.